నాలుగో రోజు పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా చిలకనగర డివిజన్లోని పలు కాలనీలో కార్పొరేటర్ బనాల గీత ప్రవీణ్ ముద్రాస్ కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్ష కార్యదర్శులతో కలిసి మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. కాలనీలో పర్యటిస్తే సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కాలనీలో సమస్యలు వెంటనే పరిష్కరించే విధంగా వివిధ శాఖల అధికారులు చర్యలు చేపట్టాలని కార్పొరేటర్ బనాల గీత ప్రవీణ్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు అశోక్ ట్యాంకశాల, చిలకనగర డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బనాల ప్రవీణ్ ముద్రాస్, వివిధ విభాగాల అధికారులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ పట్టణ ప్రగతి కార్యక్రమంలో మొదటి రోజు కళ్యాణ్పురి మరియు సీతారామ కాలనీలో చేశాము. రెండవ రోజు చిలకనగర్లో చేశాము. మూడో రోజు బీరప్పగడ్డలో చేశాము. అక్కడున్న చిన్న చిన్న సమస్యలు అప్పటికప్పుడు సాల్వ్ చేయడం జరుగుతుంది. ఏవైనా కొంచెం పెద్ద సమస్యలు ఉంటే కనుక వాటికి ఎస్టిమేషన్ వేసి అవి కూడా చేయించడం జరుగుతుంది. ఇవాళ రాఘవేంద్ర నగర్ కాలనీలో మేము ఇవాళ మార్నింగ్ 9:00 నుంచి మొదలెట్టాము. చెట్లు నాటడం నుంచి కాలనీలో ఉన్న సమస్యలు తెలుసుకొని అవి అక్కడికక్కడ సాల్వ్ అయ్యేటట్టు కూడా చేస్తున్నాము. మరి రాఘవేంద్ర కాలనీ నుంచి మరి మొదలు పెడతా ఉన్నాము. మరి ప్రతి దగ్గర ప్రతిరోజు, ఈరోజు నాలుగో రోజు, మరి కార్పొరేటర్ గారు చెప్పినట్టు మొదటి రోజు కళ్యాణ్పురి సీతారామ కాలనీ నుంచి మొదలు పెడుతూ మరి రెండో రోజు చిలకనగర్ ప్రాంతంలో ఉన్న సమస్యలన్నీ తెలుసుకుంటూ మరి అదేవిధంగా నిన్న మూడవ రోజు బీరప్పగడ్డ ప్రాంతంలో కూడా మరి తిరగడం జరిగింది. మరి అదేవిధంగా ఈరోజు రాఘవేంద్ర నగర్ కాలనీ, బాలాజీ ఎన్క్లేవ్, మళ్ళీ అదేవిధంగా ఈస్ట్ కళ్యాణ్పురి, ఈ కాలనీస్ అన్నీ కూడా సమస్యలు తెలుసుకుంటూ మరి ముందుకు సాగుతూ ఉన్నాము. మరి మొదటగా హరితహార కార్యక్రమంలో భాగంగా చెట్లు నాటుకుంటూ కార్యక్రమాన్ని మొదలు పెడతా ఉన్నాము. కాలనీ అసోసియేషన్ వాళ్ళకి మరి ముందు రోజే వాళ్ళకి ఇంటిమేట్ చేస్తూ ఉన్నాము. మరి మీ కాలనీలలోకి వివిధ విభాగాల అధికారులు అందరినీ తీసుకొని మరి మీ కాలనీకి వస్తున్నాం కాబట్టి చిన్న చిన్న సమస్యలు ఏమున్నా కూడా ఇన్స్టెంట్గా అక్కడే కార్పొరేటర్ గారు మరి అధికారులకు చెప్పడము, మరి అధికారులు కూడా వెంటనే ఏమైనా ఇమీడియట్గా సాల్వ్ అయ్యే సమస్యలు ఏమైనా ఉంటే కనుక సాల్వ్ చేస్తూ ఉన్నారు. మరి అదేవిధంగా ఏమైనా పెద్ద సమస్యలు ఉంటే కనుక ఖచ్చితంగా వీటిని ఎస్టిమేట్స్ ద్వారా మరి పైకి పంపించి అతి తొందరలో తీర్చే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాము. నేను కోరేది అందరినీ ఒకటే, అన్ని కాలనీస్ వాళ్ళు కానివ్వండి, బస్తీ వాళ్ళు కానివ్వండి, ఏది ఉన్నా కూడా మరి ఈరోజు మన ఎంబడి అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు కలిసి వచ్చి ఏదైతే కార్యక్రమం పట్టణ ప్రగతి కార్యక్రమం ఉన్నదో మరి దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే కాలనీ అసోసియేషన్ వాళ్ళది మేజర్ రోల్ ఉంటుంది. కాలనీలో ప్రతి మంత్ కానీ లేకపోతే రెండేళ్ళకి కానీ వాళ్ళు ఒకసారి మీటింగ్ పెట్టుకుంటూ ఉంటారు. వెల్ఫేర్ అసోసియేషన్స్లో వాళ్ళ సమస్యలను ఐడెంటిఫై ఆల్రెడీ చేసి ఉంటారు కాబట్టి ఖచ్చితంగా అట్లాంటి సమస్యలు ఏమైనా ఉంటే కనుక మరి ఈ కార్యక్రమం ద్వారా అందరు అధికారులు ఒకటే దగ్గర ఉంటారు. కోఆర్డినేషన్, కమ్యూనికేషన్ అన్నది మిస్ కాకుండా మరి మీరు చేయాలి.